మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్ కళాశాలలో అవినీతికి పాల్పడి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఉద్యోగస్తులు. మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే, గవర్నమెంట్ మెడికల్ కళాశాలకి ఉద్యోగస్తులని సప్లై చేసిన ఏజెన్సీ వారికి 6 నెలల జీతాలను చెల్లించడానికి ఏవో ఖలీలుల్లా జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఇరువురు కలిసి 15 లక్షల రూపాయలని లంచంగా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. 15 లక్షల లంచానికి వస్తే 7 లక్షల రూపాయలు ఇవ్వవలసిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారు జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ఏవో ఖలీలుల్లా. అడ్వాన్స్గా 3 లక్షల రూపాయలని ఇవ్వవలసిందిగా ఏవో మరియు జూనియర్ అసిస్టెంట్ కోరగా గట్టి తోచని పరిస్థితిలో ఏసీబీని ఆశ్రయించారు ఏజెన్సీ వారు. వారు ఇచ్చిన పక్క ప్రణాళికతో 3 లక్షల రూపాయలు ఇవ్వవలసిందిగా వెళ్లి లంచం తీసుకుంటూ అక్కడ అడ్డంగా దొరికిపోయారు ఉద్యోగస్తులు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఏసీబీ డీఎస్పీ ఖమ్మం కొత్త భద్రాద్రి కొత్తగూడెం చూస్తుంటారు. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏఓ గారు శ్రీ ఖలీలుల్లా సయ్యద్ ఖలీలుల్లా ప్లస్ ఇక్కడ మెడికల్ కాలేజ్ పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ లంచం 3 లాక్స్ తీసుకుంటుండగా డైరెక్ట్గా ఏసీబీ పట్టుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ మెడికల్ కాలేజీకి ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కావాలని నోటిఫికేషన్ వస్తే ఒక ఏజెన్సీ వాళ్ళకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని సప్లై చేసింది. ఈ సప్లై చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన జీతాలు బిల్స్ చేయడానికి ఏఓ గారు డిమాండ్ చేయడం జరిగింది అమౌంట్. తర్వాత వీళ్ళు ఉన్నతాధికారులను కూడా కలిశారు. కలిసిన వాళ్ళ ఆదేశాల మేరకు కొంతమందికి వాళ్ళు 6 నెలల కాలం పనిచేస్తే ఓన్లీ 2.5 నెలల కాలమే జీతాలు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కూడా ఒక 23 మందిని మళ్ళా వీళ్ళు క్వాలిఫై కాదని చెప్పేసి వాళ్ళని రిటర్న్ చేశారు. ఈ లోపల ఆ సంస్థ వాళ్ళు వచ్చి కలిసి మొత్తం జీతాలు బిల్లు చేయమని చెప్పి తర్వాత రిటర్న్ చేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తుండగా మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారంటే వాళ్ళకు 15 లాక్స్ డబ్బులు డిమాండ్ చేశారు. మన ఏవో ఖలీలుల్లా గారు ఆ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు ఎన్ని మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు తీసుకోవాలి బిల్స్ పే బిల్స్ చేయాలంటే వాళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీని ఆశ్రయించిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేము అంత డబ్బులు ఇవ్వలేమంటే ఆ 15 లాక్స్ని కాస్త 7 లాక్స్కి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ 7 లాక్స్లో అందులో భాగంగా ఈరోజు మంగళవారం 3 లాక్స్ ఇచ్చే విధంగా నెక్స్ట్ 4 డేస్ తర్వాత అంటే సాటర్డే రిమైనింగ్ 4 లాక్స్ ఇచ్చే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఈరోజు ఆ సంబంధిత ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఆ 3 లాక్స్ ఈరోజు ఏఓ గారు మేము అడిగిన అమౌంట్ ఆయనకి ఇస్తుండగా ఏసీబీ వచ్చి రెడ్ హ్యాండ్ ఈరోజు పట్టుకోవడం జరిగింది. 3 లాక్స్ రూపీస్ ఆ ఏఓ గారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఆ కలర్ టెస్ట్ కూడా చేసాం, అది కూడా పింక్ పాజిటివ్ వచ్చింది. ఇది కెమికల్ ఎనాలిసిస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రేపు ఎవిడెన్స్ గురించి కూడా. 2, మా ఏసీపీ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ని కానీ అందరిని కానీ ఏ ప్రభుత్వ అధికారి అయినా ఎవరైనా వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు ఏసీబీని ఆశ్రయించవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబరు 1064, మీరు ఎనీ టైం మీరు మాట్లాడచ్చు, అరౌండ్ ద క్లాక్ మీకు అందుబాటులో ఉంటుంది. మీ వివరాలు కూడా మేము చాలా గోప్యంగా ఉంచుతాం. ఇంకొక అపోహ కూడా ఉంది, ఒకవేళ ఏసీబీని మనం అప్రోచ్ అయిన తర్వాత మన పని కాకుండా ఏదైనా పెండింగ్ పడుతుందని మీకు అట్లాంటి అపోహ కూడా ఉండొచ్చు. అలా ఏముండదు, ఏసీబీని అప్రోచ్ అవ్వడం వల్ల మీ పని చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా మీకు తోడుంటుంది, మీ పని ఎటువంటి డిలే లేకుండా ఖచ్చితంగా అవుతుంది. మా టోల్ ఫ్రీ నెంబర్ మరొకసారి రిపీట్ చేస్తాను, 1064.